ప్రస్తుత కాలంలో కుచేలుడు ప్రేమతో శ్రీకృష్ణుడికి అన్నం పెట్టినా కూడా ఏదో అవినీతి జరిగిందని అనుమానించే కాలమిది. యూపీలో శ్రీ కల్కిధామ ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ సుప్రీంకోర్టుపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఎలక్ట్రల్ బాండ్ల పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన వ్యంగ్యాస్త్రాలు కీలకంగా మారాయి. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణుడికి సుధాముడు అన్నం పెడితే భగవంతుడు కూడా అవినీతికి పాల్పడ్డాడని తీర్పు వెలువడేదని ఎద్దేవా చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల విలువైన 14,000 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రధాని మోదీ తనను తాను శ్రీకృష్ణుడిగా ఆచార్య ప్రమోద్ కృష్ణన్ను సుధాముడితో పోల్చారు. ఆయన్ను ఉద్దేశించి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంది, కానీ నా దగ్గర ఏమీ లేదు, నేను నా భావాల్ని మాత్రమే వ్యక్తీకరించగలను. ప్రమోద్, మీరు నాకు ఏమి ఇవ్వకపోవడమే మంచిది, లేకపోతే నేటి యుగంలో సుధామ శ్రీకృష్ణుడికి అన్నదానం చేస్తే ఆ వీడియో బయటకు వస్తే సుప్రీంకోర్టులో పిలివేసి శ్రీకృష్ణుడికి ఏదో ఇచ్చారని, శ్రీకృష్ణుడు అవినీతి చేస్తున్నాడని తీర్పు వచ్చే విధంగా కాలం మారిపోయింది. మీ ఫీలింగ్స్ని వ్యక్తపరిచి ఏమి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకంలో కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రకటన సుప్రీంకోర్టుపై పరోక్ష వ్యంగ్యంలా ఉంది. పిల్ల ఆధారంగా కోర్టు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ కల్కిధామ ఆలయానికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఆదాయ పన్ను చట్టం, రిజర్వ్ బ్యాంక్ చట్టం, కంపెనీల చట్టాల్లో సవరణలు చేసి ఈ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్ల పథకంపై 2018 అప్పట్లో ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర బ్యాంకులకు బాండ్లను జారీ చేసే బాధ్యత ఇవ్వడం వల్ల ఆర్బీఐ అధికారం తగ్గుతుందని పేర్కొంది. అంతేకాదు, ఎన్నికల సంఘం కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇది పారదర్శకత లేని తిరోగమన చర్యగా పేర్కొంది. అయినప్పటికీ ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది, అమల్లోకి తెచ్చింది. భారత రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్లో దాఖలు చేసిన లెక్కల ప్రకారం 2018 నుంచి 2013 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన 16,518 కోట్లలో అధిక భాగం బీజేపీకే అందాయి. బాండ్ల ద్వారా ఆ పార్టీకి 6,565 కోట్లు వచ్చాయి. మరో జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ బాండ్ల ద్వారా 1,123 కోట్లు అందుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 1,093, బీజూ జనతాదళ్ 774 కోట్లు, డిఎంకే పార్టీకి 617 కోట్లు కూడా వచ్చాయి. బీఆర్ఎస్కు 384 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 382 కోట్లు వచ్చాయి. టీడీపీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ జనతాదళ్, సెక్యులర్ జనతాదళ్లకు దీని ద్వారా చాలా తక్కువ మొత్తం లభించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటుపై దాఖలైన వ్యాజ్యాన్ని పరిశీలించిన భారత అత్యున్నత న్యాయస్థానం ఆ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. కేంద్రం 2018 ఈ ఎలక్టోరల్ బాండ్స్ పద్ధతి ప్రవేశపెట్టింది. దీని కింద ఏ భారతీయ పౌరుడైనా, కంపెనీ అయినా బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వాటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు. అనంతరం రాజకీయ పార్టీలు ఈ బాండ్లను నగదుగా మార్చుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన శాఖల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను 1,000, 10,000, 1,00,000, 1,00,000 ఇలా కొనుగోలు చేయొచ్చు. బాండు కొనుగోలు చేసిన 15 రోజుల్లోపు రిజిస్టర్ అయిన గత ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు పొందిన రాజకీయ పార్టీలకు వీటినివ్వచ్చు. ఈ బాండ్ పేపర్లపై కొనుగోలుదారు పేరు ఉండదు. ఈ బాండ్లను ప్రతి సంవత్సరం 1 జనవరి, 2 ఫిబ్రవరి, 3 అక్టోబర్ నెలల్లో బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి ఆయా నెలల్లో 10 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. భారత పార్లమెంటు ఎన్నికలు జరిగే సంవత్సరాల్లో అదనంగా 30 రోజులు ఇస్తారు.
ఈ విధానం కింద 2018 జనవరి నుంచి 2024 జనవరి వరకు 16,518 కోట్ల విలువైన బాండ్లు అందాయి. వీటిలో అధికార భారతీయ జనతా పార్టీకే ఎక్కువ నిధులు వచ్చాయని పలు రిపోర్ట్లు చెబుతున్నాయి. అయితే ఆయా పార్టీలకు ఈ బాండ్లు ఎవరు చెల్లిస్తున్నారో తెలియకపోవడంతో నగదును ల్యాండరింగ్ చేసేందుకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎస్బీఐ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకు కావడంతో దాని సమాచారాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉన్నందున బడా కంపెనీలు ప్రతిపక్ష పార్టీలకు డబ్బు ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయన్నది మరో ప్రధాన ఆరోపణ. అంతేకాదు, ఈ బాండ్ల ద్వారా డబ్బులు పొందే పార్టీ దాంతో ఏది కావాలంటే చేసుకునే వీలుంది. దీంతో ఈ బాండ్ వ్యవస్థపై దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధానాన్ని నిషేధించింది. ఈ బాండ్లను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా నిధులు తీసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వైసీపీ, డిఎంకే ఈ బాండ్ల ద్వారా అత్యధికంగా విరాళం తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ల సమయంలో ఆ తీర్పు రావడం రాజకీయ పార్టీల్ని నిరుత్సాహానికి గురిచేసింది.